నిజాంపట్నం హార్బర్ నుంచి భరిత సమాచారం అందించడానికి అందించడం అశోక్ సిద్ధంగా ఉన్నారు అశోక్ చెప్పండి తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు హెచ్చరికలు జారీ చేశారు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కూడా చేయాలంటూ కూడా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది అశోక్ మనం ఇప్పుడు నిజాంపట్నం హార్బర్ దగ్గర ఉన్నాం బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ అయితే మనకి అరగంట దాదాపు అర కిలోమీటర్ దూరంలో సముద్రం కనిపిస్తోంది ఇక్కడ నుంచి హార్బర్ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది కిలోమీటర్ దూరంలో ఉన్న సముద్రం చూస్తే ఒక్కసారిగా అలలు ఎగసిపడుతున్న దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల వరకు అలలు ఎగసి పడుతున్నాయి నిజాంపట్నం ప్రాంతంలో పూర్తిగా సముద్రం అల్లకొల్లంగా ఉంది నిజాంపట్నానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో దాదాపు తీరాన్ని దాటి తాకిందని అధికారులు చెబుతూ ఉన్నారు వా ఏదైతే ఈ తుఫాన్ తీరాన్ని తాకింది ఇక్కడి నుంచి గంటకు ఆరు కిలోమీటర్ల కిలోమీటర్లతో పయనిస్తూ ఉంది అక్కడి నుంచి అంతర్వేదికి వెళ్తుందని కూడా చెప్తూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో బాపట్ల జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు ఉదయం నుంచి చాలా అప్రమత్తంగా ఉన్నారు బాపట్ల సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని మొదట అంచనా వేసిన అధికారులు పూర్తిగా అప్రమత్తం ఉన్నారు ఇప్పుడు తుఫాను తీరాన్ని తాకడంతో ఇక్కడి నుంచి నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు అని ఎప్పటికే ఆదేశాలు జారీ చేశారు పూర్తిగా గంటల పాటు భారీ వర్షాలు పడితే దాదాపు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది అందుకని వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు దాంతోపాటుగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఆనుకుని ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల జిల్లాలోనే తుఫాను రేపల్లె సమీపంలో తీరాన్ని తాకింది కాబట్టి ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు ఓకే అశోక్